తిరుపతి అటవిశాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెంటనే పరిష్కరించాలని టీటీడీ పరిపాలన భవనం ముందు కార్మికుల సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా టీటీడీ కార్యాలయంను ముట్టడి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమం నుండి వాటి సంరక్షణ బాధ్యతతో పాటు అడవిలోని పలు విభాగాల్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే టీటీడీ అధికారులు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని, అదే విధంగా అటవీ ప్రాంతంలో పనిచేసే కార్మికులకు సరైనటువంటి సదుపాయాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళన చేశారు. ఏటిటిడి లో వేరే డిపార్ట్మెంట్లకి టైం స్కేల్ నామ్ సెట్ ఉంది అక్కడ ఫిక్స్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ధర్మానికి ఒక రెడ్యూస్ చేసి అప్పుడు ఇదే ఉద్యోగం జీతం అనేది మేము చదువుకున్నాం సార్. మేము ఉద్యోగం చేస్తాం కానీ మేము ఇప్పుడు మేము కోరేది అంటే మీరు మేము పరిష్కారం చేసే విషయం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఐరాత టీసు ఇప్పుడు మన 10 మంది వస్తాం పెద్దలంతా ఉన్నారు కూర్చోడతాం అంతేగాని మీరు ఇప్పుడే మీరు ఇప్పుడే మీరు పెట్టుకుంటారు 14,000 మందికి ఈ పరిస్థితులకి ఏం సంబంధమో మీరు హైకోర్టు ఉండగా మీరు మాట దాటుకున్నారు. సుదేశం సంబంధం లేదు. మాకు టైం స్కేల్ ఏర్పాటు కోర్టు ఆర్డర్ ప్రకారం అయ్యింది. మీరు పే ఇస్తున్నారు 12 డిపార్ట్మెంట్కి అరియర్స్ ఇస్తున్నారు. మేము అడగటం మీద అరియర్స్ ఆ 12 డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకు ఇవ్వడం ఏంటంటే మేము అడగటది దాని వరకు మాకు న్యాయం చేయండి. అంతవరకు మీరు మాట్లాడడం లేదంటే మీరు ఏమన్నా ఇవ్వాలంటే లెటర్ పూర్తిగా ఇవ్వండి. మహాప్రభు నడుతాను కాబట్టి రేపటి వరకు మనం సమయం ఇద్దామనేది
మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భావించింది ఏమే మళ్ళీ ఇంకా కూర్చోతాం మళ్ళీ మమ్మల్ని కంపేర్ చేస్తండి మేము 30 ఏళ్ళ సర్వీస్ చేస్తున్నాం ఈ 14000 మంది 10 ఏళ్ళలో 9 ఏళ్ళ చేస్తున్నారు 30 ఏళ్ళకి 14000 మందికి ముడి పెట్టండి దయచేసి మీరు అధికారుల వల్లనే మేము నిలబడిపోతున్నాము ఆశ్రమం అయిపోయినా అధికారుల मिगता संवि संवि 12 డిపార్ట్మెంట్ ఇచ్చారు హెచ్ఆర్ హెడ్ 12 డిపార్ట్మెంట్ ఇచ్చారు ఆ జయం నేను నిలబిచిందా 270 రూపాయలు కనబడలేదా ఎర్ర టెంట్ల చెట్లు నాటలేదా ఆ ట్యాంకర్లో కోటలు పెట్టలేదా ఆ బుద్ధి నేను కనబడలేదు మీ కంటికే ఎండలో ఎవరు చెట్లు పెడతారా కాబట్టి నేను ఇప్పుడు మనం చేసినట్టే మన టీడీ సార్ వరకు వచ్చినారు మీ బిడ్డలు వాళ్ళంతా మీ దగ్గర పని చేసేటువంటి బిడ్డలు వాళ్ళు మీ బిడ్డలు కాబట్టి వాళ్ళు పిలిపిండి వాళ్ళ నాయకులు ఉన్నారు మేము రేపు వస్తాము वाले बाधा नहीं पैस्थिंदी मे कटे दयचे अंदर मुख्य अधिकार मन पोलिस अधिकार अवगन चुस्कारी मम्मी न्याय पोराटा सहानुभूति चूपी कुटे कटी ड्यूटी कुछ सहानुभूति चूप्चन सेराटा की मदत मन पूजारी मा पूजारी मन रिपब्लिकन पार्टी नायक राष्ट्र अद्यक्ष वर्की प्रेसिडेंट अंजय गारिनि मात्लाडसनु कोरुतुन्नामु फ्रेंड्स सर अधिकार आफीसर्चार
పదే పదే మనల్ని చర్చలకు పిలిచారని గాని ఇంత ముందు చెప్పారు. చర్చలకు అయితే పిలిచినారు గానీ మేము వచ్చేదాకా డిఎఫ్ఓ గారు ఆగలేదు. మేమైతే వచ్చినాం పోవాలని. డిఎఫ్ఓ గారు ఆయన టైం ప్రకారం ఆయన వెళ్ళిపోయారు. మేము అక్కడక్కడ తిరుమలలో పనిచేస్తున్నాం. వన్ అవర్ లో రావాలంటే తిరుమల నుండి కుదరదు యూనియన్ లీడర్స్ కి. కాబట్టి దయచేసి మురళీ గారు చెప్పినట్టు ఈ రోజు రేపు ఒక రోజు టైం ఇచ్చి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ని రేపు చెప్పేదాన్ని బట్టి జయో గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మీకందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం పోలీసులు వాళ్ళు గుసిగొలిపి మా మీదకి పంపించారు. మమ్మల్ని నిరాహార దీక్ష చేయనీయకుండా రోడ్లలో కూర్చోవడానికి కారకులైనారు. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన ఈ సమస్య పట్ల మానవతా దృక్పథంతో స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఐర తార్కిస్తు మేమేం అందరం మాకే పనిందిగా ముందు కూర్చోండి. ఇంపార్టెంట్ లీడర్లు పదే పదే మంది తీసుకోండి. మన పెద్దలు ఉన్నారు. మన సార్ మా పుత్తూరు చేసుకుని మాకు మంచి వీళ్ళంతా కూడా మాకు పరిచయాలు. మేమే కొత్త వాళ్ళం కాదు, ఇవ్వరు వదిలిపోయేళ్ళం కాదు. మాట్లాడండి, పరిష్కరించండి. మేము అడిగేది మా బాధ కూడా అంటే 270 రోజులు మీరు బాధపడతా ఉన్నారు, మీరు అంతా కూడా పెట్టారు. మేము కాదరు ఒక్కరిని చిరించరా సార్, ఒక్కరిని చిరించరా సార్. ఇప్పుడు ఒక్కరని మేము చాలా మాట్లాడచ్చు, కానీ పెద్దలిద్దరు ఏమో మాట్లాడుకుంటాం. హామీ ఇచ్చిన వాళ్ళు, దేవుడి దగ్గర ప్రమాణం చేసుకున్న వాళ్ళు, ఓట్లు వేసుకున్నారు, చాలా పెద్దలు మీరు చెప్పారు. వాళ్ళే మేము అడగలం. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని రాదు. మీరు కదా సార్ మీరు పెట్టుకు సార్, మీ దగ్గర కొంచెం ప్రతి డీ పోయమంటారు. పండ ఇంత బాగుందంటే మాకింత మంచి పని.